లక్షలాది మంది రైతులు వేలాది బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రైతు పోలవరం డ్యామ్కి వెళ్ళాడు. గుండె మీద చేయి వేసుకొని గర్వపడ్డాడు. నా ప్రాంతానికి గోదావరి నీళ్ళు వస్తాయి, మా జిల్లాకు గోదావరి నీళ్ళు వస్తాయి. గోదావరి కృష్ణ అనుసంధానం చేశాడు పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి పెన్న అనుసంధానం చేస్తారు. సోంశిలకు గోదావరి నీళ్ళు వస్తాయి, కందలేరుకు గోదావరి నీళ్ళు వస్తాయి, బనగచర్ల రెగ్యులేటర్కి గోదావరి నీళ్ళు వస్తాయి, మా రాయలసీమ నాలుగు జిల్లాలకి నా గోదావరి నీళ్ళు వస్తాయని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం రైతాంగం పోలవరం డ్యామ్కి వెళ్ళి చూసొస్తే మీరు నవ్వులాట చేస్తారా? 800 కోట్లు గుంటలు పూడుస్తాం, 2000 కోట్లు పెట్టి నీళ్లు తోడతాం, ఇవాళ ఎవడో వెదురు శ్రీరామ్ రివ్యూ చేస్తాడంట, డయాఫ్రమ్ వాళ్ళంట, ఇంకో సంవత్సరం రీడిజైన్లు చేస్తారండి ఈ దద్దమ్మలు. బుద్ధి లేకపోతే సరే, సిగ్గు లేకపోతే సరే, ఎందుకని మీకు పరిపాలన? మీరు కోట్లో ఉంటేయండి, పేటలో ఉంటేయండి, పరిపాలన చేతకనప్పుడు ఎందుకని మీరు పోలవరం డ్యామ్కి పరిస్థితి దానికి కారణం ఏంటి? 5 కోట్ల ప్రజలకు కూడా చేతులు ఎత్తి చెప్తా ఉన్నా, ఈ దద్దమ్మల గ్యాస్ మద్దులకు అధికారం ఇచ్చారు. చూడండి పోలవరం డ్యామ్ ఏమైందో చూడండి, ఏం చేశారో చూడండి. ఇవాళ సమాధానం చెప్పలేక పక్క రాష్ట్ర వాళ్ళతో లాలుచీపడి పోలవరం డ్యామ్ రివ్యూని వెదురు శ్రీరామ్ పక్క రాష్ట్రం వాడు చేస్తూ ఉంటే ఈ దద్దమ్మలు ఇక్కడ తాడేపల్లిలో ఉన్నో ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని దేవినేని ఉమ్మని తిడితే పోలవరం డ్యామ్ అవుతుందా? పొద్దాక మా మీద పడి ఏడిస్తే మీకు డ్యామ్ అవుతుందా? పట్టిసీమ దండగన్న ఈ దద్దమ్మలు 913 కోట్లు పెట్టి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నారు. పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశారు. ఇవాళ నిర్వాసితులు, గిరిజనులు వాళ్ళకు రావాల్సిన డబ్బులు పందికొక్కుల్లాగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొత్తం రికార్డ్స్ మార్చేసి తహసీల్దార్ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసి మార్చేసి కోట్ల రూపాయలు పందికొక్కుల్లా తింటా ఉంటే ఈనాడు చెప్తే కనపడలేదా రాంబాబు? ఈనాడులో రాస్తే కనపడలేదా రాంబాబు? జ్యోతిలో రాస్తే కనపడలేదా రాంబాబు? రాధాకృష్ణ రాశాడు ఆంధ్రజ్యోతి. దద్దమ్మలారా సమాధానం చెప్పండి, డ్యాములు ఎమ డేంజర్లో ఉన్నాయి. శ్రీశైలం స్పిల్వే వద్ద 40 మీటర్ల లోతున గుంత. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వాళ్ళు, కేఆర్ఎంబి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, 2 సంవత్సరాలుగా మొత్తుకుంటా ఉన్నారు. ఇవాళ జగన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు భద్రత లేదు, డ్యాములకు భద్రత లేదు. శ్రీశైలం డ్యామ్ దగ్గర పనులు చేయమని డిజైన్స్ ఫైనల్ చేసి సంబంధిత అధికారులు మొత్తుకుంటా ఉంటే జగన్ రెడ్డికి పట్టలా? ఇరిగేషన్ మంత్రికి తెలీదు. నిన్నే పోలవరం వెళ్ళొచ్చాడు, పులిచింతలు వెళ్ళొచ్చాడు. పులిచింతల గేటు కొట్టుకుపోయి ఎన్నెళ్ళయింది రాంబాబు? పోయినాడేమో బుల్లెట్ దిగుద్దు అన్నాడు, వచ్చినాడికేమో నోరు పడిపోయింది పులిచింతల దగ్గర. ఎన్ని రోజులైంది గేటు కొట్టుకుపోయి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? 10 లక్షల క్యూసుకులు, 15 లక్షల క్యూసుకులు ఫ్లడ్ వచ్చే ఒక మహానది మీద, కృష్ణానది మీద గేటు కొట్టుకుపోయి నెల రోజులైతే మీ నిర్వహణ వల్ల, మీ అసమర్థత వల్ల పులిచింతల గేటు కొట్టుకుపోతే ముఖ్యమంత్రికి పట్టదా? ఇరిగేషన్ మంత్రి పులిచింతల గురించి నోరు తెరవడా నిన్న? ఏందయ్యా 250 స్కీములు ఎత్తిపోయాయని రాశారు, దానికి మేము రివైవ్ చేసి ఉద్ధరిస్తున్నామని చెప్పాలి కానీ రామోజీరావుని ఈనాడిని తిడితే ఏమొస్తాయా? లేకపోతే రాసిన పత్రిక వాడిని తిడితే ఏమొస్తాయా? 400 స్కీములు బ్రహ్మాండంగా రివైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం రైతాంగానికి అప్పచెప్పాడు, రైతు సంఘాలకు అప్పచెప్పాడు,
దగ్గర దగ్గర 1155 స్కీములు, 1200 స్కీములు, 800,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే స్కీములు మేము ఐడిసిలో అన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిర్మాణంలో భాగస్వాములు అయ్యాయి. ఎందుకు మీరు ఇవాళ నోరు తెరవలేకపోతున్నారు? ఎందుకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాగు చేసింది, ఏ విధంగా రివైవ్ చేశాం, ఫేజ్ వన్ కింద, ఫేజ్ టూ కింద దగ్గర దగ్గర 400 స్కీములు, 300 కోట్లు పెట్టి రివైవ్ చేసి ఇన్ని స్కీమ్స్ పునర్జీవం చేస్తే, రైతు సంఘాలు, నీటి సంఘాలు, నీరు చెట్టు, నీరు ప్రగతి పనులు పరిగెడితే ఈ దద్దమ్మల అసమర్థులు 3 ఏళ్లలో 250 స్కీమ్స్ని నాశనం చేశారు, పండబెట్టేశారు. మీ అసమర్థత వల్ల, మీ నిర్వహణ వైఫల్యం వల్ల, మీ చేతకంతనం వల్ల నీటి సంఘాలని, రైతు సంఘాలని నిర్లక్ష్యం చేయటం వల్ల సోషల్ ఇంజనీరింగ్లో టోటల్గా మీరు వైఫల్యం చెందటం వల్ల, ఈ సోషల్ ఇంజనీరింగ్ పడగేయటం వల్ల, రైతు సంఘాల వ్యవస్థలను నిర్వీర్యం చేయటం వల్ల, నీరు చెట్టు, నీరు ప్రగతిని ఎగతాళి చేయటం వల్ల ఈ కర్మ ఆ 250 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి పట్టింది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, శ్రీశైలం డ్యామ్ వద్ద, స్పిల్వే వద్ద ఈ 40 మీటర్ల గొంత విషయం సంబంధించి పులిచింతల గేటు కొట్టుకుపోతే దాని గురించి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవ కొట్టుకొచ్చింది, గేట్ కడ్డం పడింది పడవ, మీ మీ పనితీరు చూడండి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ పడవడ్డం పడింది, పులిచింతల గేటు కొట్టుకుపోయింది, నాగార్జున సాగర్ దగ్గర కుడిగేటు పనులు కానీ, డ్యామ్ దగ్గర భద్రతా విషయాలు కానీ, శ్రీశైలం డ్యామ్ దగ్గర స్పిల్వే దగ్గర ఉన్న లోతైన గుంత కానీ, వీటన్నిటి మీద కూడా కేఆర్ఎంబి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులు, అట్లాగే సంబంధిత ప్యానల్ అధ్యక్షులు, పాండ్యా కమిటీ నిపుణుల కమిటీలు, ఎన్నో కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా పక్కన పెట్టి సోయి లేకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. రాష్ట్రంలో డ్యాములు భద్రత ప్రశ్నార్థకంగా ఉంది, రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. ఈ దద్దమ్ములు అసమర్థులు డ్యాముల్లో నీళ్లున్నప్పుడు కూడా రెండో పంట ఎగ్గొట్టి ఇవాళ 3 పంటలు పండిస్తారంట, ఈ పొడింగులు 3 పంటలు పండిస్తారంట. ఇంతవరకు మొదటి పంట పండించిన ధాన్యాన్ని కొనలేకపోయారు, 3,000 కోట్లు ధాన్యం డబ్బులు ఇంతవరకు కట్టలేకపోయారు, ఇంతవరకు కళ్ళాల్లో ఉన్న ధాన్యం కొనే దిక్కు లేదు, బస్తాకి 200 రూపాయలు, 300 రూపాయలు నిలువు దోపిడీ చేస్తున్నారు, టోటల్ నెల్లూరు జిల్లాలో పుట్టి ధాన్యం పుట్టిముంచేశారు, టోటల్ రైతాంగం రైతు భరోసా అని చెప్పి రైతు బోగస్ కేంద్రాలుగా చేశారు. మీ ఏ ధరల స్థిరీకరణది కావచ్చు, మీరు ఉద్ధరిస్తూ ఉన్న కార్యక్రమాలు కావచ్చు, ఏవి కూడా రైతాంగానికి అందని పరిస్తుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, పోలవరం డ్యామ్ డయాఫ్రమ్ వాల్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకేమాత్రం అవగాహన ఉన్నా మీకు ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పండి. ఇవాళ సోయిలేని రాంబాబుతో సొల్లు కబుర్లు కట్టి పెట్టండి. ఇవాళ సంబంధిత డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం 72% పన్నులు తీసుకెళ్ళింది. ముఖ్యమంత్రి ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. పోలవరం నిర్వాసితుల డబ్బు పందికొక్కుల్లా తింటున్నారు, దాని మీద కూడా ముఖ్యమంత్రి
సమాధానం చెప్పాలి. ఇప్పటికే అధికారుల ఎంక్వైరీలో తప్పు డాక్యుమెంట్లు పుట్టించి కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం. గిరిజనులు, నిర్వాసితులు ప్రభుత్వాలను నమ్మి పోలవరం డ్యాం నిర్మాణంలో సహకారం ఇచ్చి ప్రాజెక్టుని కట్టించారు. ఇవాళ వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని, వాళ్లకు వచ్చిన డబ్బుల్ని వైసీపీ కార్యకర్తలు, నాయకులు పందికొక్కుల్లా తింటున్నారు. పోలవరం ఎమ్మెల్యే, రంపచోడవరం ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి, పోలవరం నిర్వాసితుల డబ్బు పందికొక్కుల్లా తింటా ఉన్న దాని మీద రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి కూడా, నీ రివర్స్ టెండరింగ్ డ్రామా ఏంటి, పోలవరంలో ఎంతమంది పోటీ పడ్డారు, రిజర్వ్ టెండరింగ్ ఏం చేశారు, ఎంత శాతం పనులు అయ్యాయి, ఎంత శాతం నిర్వాసితులు ఖర్చు పెట్టారు, ఎంత డబ్బు పోలవరం డ్యామ్కి కేంద్రం నుంచి డబ్బులు వచ్చాయి. ఇవాళ వెదురు శ్రీరామ్ సంబంధిత అధికారులు 9,000 కోట్లతో పోలవరానికి సరిపోతుంది అని చెప్తే పోలవరం డ్యామ్ భవిష్యత్తు ఏమవుతుంది, పోలవరం నిర్వాసితుల భవిష్యత్తు ఏమవుతుంది, జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యామ్ని ఏం చేయాలనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.